అభివృద్ధి కలుగును గాక, మీకు ఫలము కలుగును గాక, మీకు వెలుగు కలుగును గాక, మీకు స్వస్థత కలుగును గాక, మీకు రక్షణ కలుగును గాక, మీకు నెమ్మది కలుగును గాక, क्षेम कल कृप कल प्रभु आई येसु क्रीस्तु नाम होसना मिनिस्ट्री तरफ मी अंदर की हृदयपूर्वक वंदना प्रभु मिम्मेल्ल आशीर्वदिंचि दीविंचुनुगाक प्रियुलारा ई पोट परिशुद्ध ग्रंथंलो नुंडि योहान सुवार्त 6వ అధ్యాయం 38వ వాక్యాన్ని నేను చదువుతున్నాను జాగృతగా వినండి తండ్రి నాకు అనుగ్రహింపబడిన వారందరును నా యొద్దకు వత్తురు నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను దేవునికి స్తోత్రం కలుగును గాక ఇక్కడ చూడండి మన ప్రభు ఒక ఘనమైన ఆహ్వానాన్ని పలుకుతున్నాడు మనం అనేకుల యొక్క ఆహ్వానాలను స్వీకరించి ఆ ఘనమైన కార్యక్రమాలకు మనం వెళ్తూ ఉంటాము ఎందుకంటే మనం పిలిచిన వాళ్ళు గనులు గనుక ఆప్తులైన వాళ్ళు గనుక స్నేహితులైన వాళ్ళు గనుక మనకు ఇరుగు పొరుగు రక్త సంబంధికులైన వారు గనుక వాళ్ళ ఆహ్వానాన్ని మన్నించి మనం వెళ్తూ ఉంటాము అది వారికి ఘనతగా ఉంటుంది మరొక విధంగా మనకు కూడా ఎంతో ఘనతాస్పదంగా ఉంటుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను అయితే ఇక్కడ అంతకంటే కూడా సర్వశక్తి కలిగిన దేవుడు సర్వాంతర్యామైన ప్రభువు మహనీయుడైన మహోన్నతుడైన మహోపకారియైన ప్రభువు ఆయన చేతులు చాచి ఆహ్వానిస్తున్నాడు అయితే ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో వారిని ఆయన ఎంత మాత్రమును త్రోసివేయుడు కానీ ఆయన వారిని స్వీకరించి అంగీకరిస్తానని ఆ సర్వశక్తి కలిగిన దేవుడే చెప్తున్నాడండి ప్రియమైన వారలారా మనకి ఎంత ధన్యతో కదా ఎందుకంటే ఈ రోజు మనల్ని మరొక విధంగా మనం ఆలోచిస్తే మన తల్లిదండ్రులు పట్టించుకోకపోవచ్చు అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు ఉన్నవాళ్ళు కన్నవాళ్ళు ఒకవేళ మనల్ని గురించి ఆలోచించకపోవచ్చు కానీ సర్వశక్తి కలిగిన దేవుడే మన యందు ఆయన శ్రద్ధ నిలిపి ఆయన మనల్ని కనికరించి కటాక్షించి ప్రేమించి ఆయన పిలుస్తున్నాడు కానీ ఆ పిలుపును ఎవరు విని అంగీకరించి ఎవరైతే ఆయన యొద్దకు పరిగెత్తుకొని ఆయన యొద్దకు వస్తారో వారిని ఎలాంటి వారిని అయినప్పటికీ కూడా ఆయన త్రోసివేసేవాడు కాదు కానీ కులము గోత్రము రంగు ఛాయ లేక ఎత్తు లావు పొడవు లేకపోతే ఘనతని ఘనతాస్పదమైన అనుభవాలను చూచి ఆయన ప్రేమించేవాడు కాదు కానీ ఏ స్థితిలో ఉన్నవారైనా ఏ పరిస్థితుల్లో ఉన్నవారైనా ఆయన చెంతకు వెళ్తే ఆయన ఎవరిని కూడా త్రోసివేసేవాడు కాదట మీకు మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తానండి అదేంటంటే ఎందుకు ఆయన తన యొద్దకు ఆహ్వానిస్తున్నాడు అనంటే మనం ఆలోచించవలసిన విషయం ఒకటి ఉంది ఒకసారి కనానులో కరువు వచ్చింది ఆ కరువులో అనేకులు కలత చెందుతూ కాటికి కాడు చాపుతున్నారు ఏం చేయలేని పరిస్థితులు వర్షాలు లేవు పంటలు పండట్లేదు దేశాన్ని కరువు విలయతాణం చేస్తుంది దేశంలో ఆ సందర్భంలో యాకోబు ఏం చేసాడు ఆ ప్రక్క దేశమైన ఐగుప్తులో సమృద్ధియైన ఆహారం ఉన్నదని తమ కుమారుల్ని పురుకొల్పి ఆయన ఐగుప్తుకు పంపించాడు మనకంతా బాగా తెలిసిన చరిత్ర ఏంటంటే వీళ్ళు వెళ్లి అక్కడ చూసేసరికి అక్కడ ఒక వింతైన అనుభవాలు గమనించవలసి వచ్చింది అదేంటంటే ఆ ఆహార శాఖ మంత్రిగా ఉన్న ఆ ఉన్నత అధికారంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి సాక్షాత్తు యాకోబుకు పుట్టిన యోసేపు అండి ఈ వెళ్ళిన ఈ అన్నదమ్ములు యోసేపును గుర్తించలేదు కానీ
యోసేపు మాత్రం అన్నదమ్ములను గుర్తించేశాడు. మనం లేఖనాల్లో మనం చదివితే ఆ తర్వాత యోసేపు వారిని గుర్తించి వాళ్ళని కలగంపుగా మాట్లాడుకొని వాళ్ళ భుజముల మీద పడి ఏడ్చి విషయాలన్నీ వాళ్ళు విషదీకరంగా మాట్లాడుకున్నారండి. అంతలో చక్కటి మాట యోసేపు చెప్పాడు. ఏం చెప్పాడంటే, అన్నలారా మీకు కరువు వచ్చింది, సహాయం కొరకు వచ్చారు. ఇప్పుడు నేను మీకు ఎంత సహాయం చేస్తే ఏముంది, మరలా వెళతారు, అదే కరువు కలిగిన దేశంలో బ్రతుకుతారు. నేను చేసిన సహాయం కొంతకాలం మీకు ఉంటుంది, ఆ తర్వాత మరలా ఆ కరువు కాండలో మీరు కన్నీళ్లు కార్చవలసిందే, కాటికి కాళ్ళు చాపవలసిందే. అలా కాదు, మీరు నాకు దూరంగా ఉండి నేను ఎంత మీకు సహాయం చేసినా అది శాశ్వతమైంది కాదు, కొన్నాళ్ళు మట్టుకే తాత్కాలికంగా ఉంటుంది. అందుచేత ఒక పని చేయండి, మీరు వెళ్ళి యోసేపు ఇంకనూ బ్రతికే ఉన్నాడని, ఐగుప్తును ఏలుకొనుచున్నాడని మీరు నాన్నతో చెప్పి, నాన్నని మీరు వెంట పెట్టుకొని మీరు నా యొద్దకు వచ్చేసేయండి, మీరు అక్కడ ఉండవద్దు. చాలా చక్కటి మాట అండి. ఎందుకంటే మీరు నాకు దూర దూరాన ఉండి నా ఆశీర్వాదాన్ని మీరు పొందుకోలేరు, నా యొక్క దీవెన మీరు పొందుకోలేరు, సమృద్ధిని మీరు అనుభవించలేరు. మీకు ఎంత ఆశీర్వాదాన్ని ఇచ్చినా నాకు దూరంగా ఉంటే అది శాశ్వతంగా ఉండదు. అందుచేత మీరు నా యొద్దకు వచ్చేసేయండి, నాకు సమీపానికి రండి అని వారిని ఆహ్వానించినట్లు లేఖనాల్లో మనం చదువుతాం. నిజమేనండి, మనం దేవునికి దూరంగా ఉండి ఎన్ని దీవెనలు పొందుకున్నా అవి శాశ్వతంగా ఉండదండి. మనం దేవునికి దూరంగా బ్రతుకుతూ ఎన్ని మారులు ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన వలన కలిగే ఆశీర్వాదాన్ని మనం అపేక్షించినా మనము ఒక ఉన్నతమైన పురోగతిని మనం చూడలేమండి. చాలామంది కూడా ప్రార్థనలు చేస్తుంటారు, మేలులు పొందుతుంటారు, ప్రభు వాళ్ళకి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తుంటాడు, కానీ ఆ కుటుంబాలు ఎక్కి వెళుతున్నట్లుగా కానీ ఆధ్యాత్మికంగా వాళ్ళు బలపరచబడుతున్నట్లుగా కానీ 10 మంది దగ్గరికి వెళ్ళి చేయి చాపి వాళ్ళకి సహాయం చేయగలిగిన ఉన్నతమైన స్థితి సామర్థ్యతలు కానీ వాళ్ళలో మనం చూడలేం. దేవుడు ఎంత మేలు చేస్తున్నా ఆ కుటుంబాలలో ఎలాంటి ఆనందం సంతోషం కలగకపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు ఆశీర్వాదాలు కోరుతున్నారు కానీ వాళ్ళు దేవునికి దూరంగా ఉన్నారనే విషయాన్ని మనం గమనించాలండి. చాలామంది ప్రార్థనలు కూడా ఎలా ఉంటాయంటే, ప్రభువా నువ్వు మేలు చేస్తావు కదా నాయన, తొందరగా మేలు చేయ్యా, కనికరిస్తావు కదయ్యా, కనికరించు నాయన అంటారే. కానీ ప్రభువా ఎందుకు నేను ఈ దుస్థితికి దిగజారవలసి వచ్చింది, ఎందుకు ఈ శాపాన్ని నేను అనుభవించవలసి వచ్చింది, ఇదిగో నేను పశ్చాత్తాప పడుతున్నాను, మారు మనసు పొందుతున్నాను, మరలా ఆ ఛేదైన అనుభవాలు నా బ్రతుకులో కలగకుండానట్లు నా మనసులో ఒక తీర్మానం చేసుకుంటున్నాను, ఇక మీదట నీ సన్నిధిలో సాక్షిగా బ్రతుకుతాను, నీ రక్షణ నేను పొందుకుంటాను, బాప్తిసం పొంది నీ కొరకై సాక్షిగా బ్రతుకుతానయ్యా అనే ఆధ్యాత్మికమైన చేరువకు వాళ్ళు రారండి. ఎంతసేపటికి స్వస్థత కొరకు, విడుదల కొరకు, ఉద్యోగాల కొరకు, లేక వాళ్ళ కుటుంబాలలో ఉన్న అక్కర్లు తీర్చబడడానికి వీటి కొరకు మాత్రమే వస్తారు దేవుని దగ్గరికి. ఒక సహోదరి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది, ఆమె సమస్యలన్నీ చెప్పింది. సరే నేను ప్రార్థన చేశానండి, అమాయకంగా అడుగుతుందండి ఆ సహోదరి నన్ను, ఏమండి పాస్టర్ గారండి ఇంకెన్నిసార్లు నుంచి ప్రార్థన చేయించుకుని వెళ్ళమంటారండి అని అడిగిందండి. నాకు ఏమని సమాధానం చెప్తామండి, నేను ఏం సమాధానం చెప్పాలనో ఆలోచించవలసి వచ్చింది. ఎందుకంటే ఆమె ప్రశ్నే ఒక వింతైన ప్రశ్న, చాలా సమస్యలు చెప్పింది. సరే ప్రార్థన చేశాను, వెనుకంటే నాకు ఏం చెప్పాలి, ఏమిటి ప్రభు అద్భుతం చేస్తాడండి, నేను విశ్వసిస్తున్నానండి, ఇకనైనా నేను ప్రభు కొరకు సాక్షిగా ఉండాలండి, ఇకనైనా దేవుని సన్నిధిలో నేను ఒక సాక్షిగా బ్రతకాలని నిర్ణయించుకుంటున్నానండి, గతంలో జరిగిన పొరపాట్లు, గతంలో జరిగిన చీకటి అనుభవాలు మరి ఎన్నటికీ నాలో పొరచొప్పకూడదండి. ఇలాగడగాల్సిన ఆమె అలా అనట్లే, ఏమంటుంది ఇంకెన్నిసార్లు వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళాలండి అంటుందండి. ఏం చెప్తామండి, ఆమెకు అర్థమయ్యేటట్లు జ్ఞాపకం ఉండిపోయేటట్లు చెప్పాలని నేను కూడా ఏమన్నానంటే, సత్యం ఎంతవరకు రావాలమ్మా అన్నాను. ఆమె ఆశ్చర్యంగా ఆ అంటుందండి. అంటే ఆమె అనుకుంది ఏంటి, ఒకసారో రెండుసార్లో మూడుసార్లో వచ్చి ప్రార్థన చేయించుకుని వెళితే ప్రభు అద్భుతాలు చేస్తాడు, అద్భుతం అనుభవించిన తర్వాత ఇక మనం అడ్రస్ లేకుండా వెళ్ళిపోవచ్చు అనుకుందేమో. చూసారండి, తాత్కాలికమైన అనుభవాలతో ముడిపడి ఉండడం అండి. ఈరోజు చాలామంది కూడా ఇదిగో శరీరానికి కలిగే స్వస్థత, కుటుంబానికి కలిగే ఆశీర్వాదం, బ్రతుకులలో కలిగే రమ్యమైన వాటి కొరకు మాత్రమే దేవుని దగ్గరకు వస్తుంటే దేవుడు చెప్తున్నాడు అలా కాదు, మీరు నాకు సమీపముగా రావాలి, మీరు నా యొద్దకు రావాలి, నా ఎదుట నిలవాలి అన్నాడు. యోసేపు కూడా అదే అడిగాడండి, మీరు దూరాన ఉండి మీరు కరువు కలిగిన దేశంలో బ్రతుకుతూ నా ఆశీర్వాదాన్ని ఎంతకాలం అనుభవిస్తారు, అలా కాదు మీరు అక్కడి నుంచి కదలి రండి అన్నప్పుడు వాళ్ళు ఆ రీతిగానే
తండ్రి దగ్గరికి అంటే యాకోబు దగ్గరికి వచ్చి విషయాలన్నీ చెప్పి వాళ్ళ అక్కడి నుంచి వెళ్ళినప్పుడు యోసేపు వాళ్ళకి ఫలభరితమైన భూమి గోషెను అనే ప్రాంతాన్ని వాళ్ళకి ఆయన అనుగ్రహించాడు ఆ గోషెనులో సర్వ సమృద్ధిని అనుభవించారండి వాళ్ళు అభివృద్ధి చెందుతూ వచ్చారు అన్ని విధాలుగా ఆశ్రవదించబడుతూ వచ్చారు ఆ గోషెను ప్రాంతానికి ఎలాంటి కరువు కాని ఎలాంటి ఉపద్రవాలు కాని ఏలాంటి శాపం కాని అక్కడ లేనేలేదు సస్యశ్యామలంగా వాళ్ళు ఫలభరితమైన జీవితాన్ని అనుభవించగలిగినారండి ఆ గోషెను ప్రాంతంలో నా ప్రియమైన సహోదరులారా ఈ రోజు అందుకే ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు ఆయన మనల్ని పిలుస్తున్నాడు నా యొద్దకు రండి నా యొద్దకు మీరు వస్తే నేను ఎంత మాత్రం మిమ్మల్ని త్రోసివేయను అని మరి ఈ రోజున ఆయన యొద్దకు వెళ్దామా లేక దూర దూరాన నిలిచి ఆశీర్వాదాలు కోరుతామా నా ప్రియ సహోదరులారా ఒక రెండు మూడు విషయాలు ఆయన యొద్దకు మనం వెళితే మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటో నేను మీతో చెప్తాను చాలాసార్లు మనం చదువుకుంటూ ఉంటాము మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వాక్యం అండి ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగుచేతును దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రియులారా ఈ వాక్యంలో చూడండి మీరు నా యొద్దకు వస్తే నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను ప్రియులారా ఆశ్చర్యమైనది ఎంతో ఘనమైనదండి ఎందుకంటే మనిషికి ఈ రోజున విశ్రాంతి లేదండి శ్రమ పడుతున్నాడు రెక్కల ముక్కలు చేస్తున్నాడు రక్తాన్ని ఆవిరి చేస్తున్నాడు రాత్రనక పగలనక ప్రయాస పడుతున్నాడు ఏదో కూర్చిపెట్టాలని చేర్చుకోవాలని అహర్నిశలు ఆరాటపడుతున్నాడు కానీ కరువై కొదువైపోతున్నది ఏంటంటే విశ్రాంతి లేని బ్రతుకండి ఈ రోజున అనేక విధములైన పరిస్థితుల ప్రభావాలు మనిషిని అధోపాతాలనికి ఈడ్చుకుని వెళుతున్నాయి అణగదొరుకుతున్నాయండి ఒక సమస్య తీరితే మరొక సమస్య ఆ సమస్య తీరితే మరొక సమస్య అది తీరితే ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది కదా అనుకుంటే కుటుంబపు పరిస్థితులు ఏదో కాస్త ఎక్కువచ్చాయి అనుకుంటే పిల్లల భవిష్యత్తులు ఇలాగా పలు విధాలుగా మనిషి మనసు చికాకు తన్నింపబడిపోతుందండి అందుకే ఈ రోజున కుటుంబాలలో నెమ్మది ఉండట్లేదు హృదయంలో నెమ్మది ఉండట్లేదు పనిచేసే చోటైనా ఉద్యోగం చేసే చోటైనా చికాకుతో మనిషి ఈ రోజున అల్లాడిపోతున్నాడండి బయట పరిస్థితులను ఆలోచించి ఉద్యోగం చేసే చోట పరిస్థితులు ఆలోచించి అదే మనస్తత్వంతో ఇంట్లోకి వస్తే ఇంట్లో నెమ్మది లేని పరిస్థితులు ఈ రోజున మనిషిని వేధిస్తున్నాయండి ఒక మాట నేను మీతో చెప్తాను ఈ ప్రశాంతత ఈ విశ్రాంతి మనిషికి కరువైనందువలన ఆయన ఆహ్వానిస్తున్నాడు ఆయన యొద్దకు వెళితే నిత్య విశ్రాంతి ప్రశాంతత సమాధానమైన బ్రతుకు విశ్రాంతి కలుగుతుందండి మీరు అడుగుతారేమో ఏమంటే యేసుప్రభు దగ్గరికి వెళితే ఇక మనం పనులు చేసుకోవాల్సిన అవసరం లేదా ఉద్యోగాలు చేసుకునే అవసరం లేదా అన్నీ ఆయనే చేసి పెడతాడా అని అంటారేమో అని కాదండి అర్థం ఆయన దగ్గరికి వెళితే మనము ప్రారంభించిన మనం చేసిన ప్రతిదీ కూడా సఫలీకృతం అవుతుంది దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక అది మన చేతి పని అయినా ఉద్యోగమైనా వ్యాపారమైనా చదువుల రంగమైనా కుటుంబపు వ్యవస్థ అయినా ఏదైనా కూడా సఫలమవుతుంది విఫలము కాదు మనం వేసిన ప్రతి అడుగు నేతిలో పడుతుంది గోతులో కాదు మనం చేసే ప్రతిదీ కూడా మనకు ఫలభరితంగా ఉంటుంది ప్రతిఫలాన్ని తీసుకుని వస్తుంది నిష్ప్రయోజనంగా కాదు అలాంటప్పుడు హృదయం నెమ్మదిగా నిమ్మలంగా ఉంటుంది మనకు విశ్రాంతి ప్రశాంతత దొరుకుతుందండి నాకు చాలా కుటుంబాలు తెలుసండి వాళ్ళకి పెద్ద ఆస్తులు అంతస్తులు లేకపోయినా మనుషులు ఎంత నిమ్మలంగా నెమ్మదిగా ఉంటారోనండి ఎప్పుడు ఆ ముఖంలో చిరునవ్వు తొలగదు వాళ్ళు ఎప్పుడు పలకరించినా సంతోషంగా మాట్లాడుతారు వాళ్ళ హృదయంలో ఉన్న ఆనందం వాళ్ళ ముఖాలలో కట్టొచ్చినట్లుగా కనబడుతుందండి నేను అనకూడదు కొంతమందికి నోట్లు కోట్లు ఉన్నా ఆ ముఖంలో ఆనందం ఉండదండి సంతోషం ఉండదండి వాళ్ళు ఏ మాట మాట్లాడినా భయాందోళనగా లేకపోతే కలవరంగా ఉంటుందే కానీ మనకు కూడా సంతోషము ధైర్యము స్థైర్యము మనకు కూడా ఉండదండి ఎందుకంటే వాళ్ళు చెప్పే సమస్యలు అలాగే ఉంటాయి వాళ్ళ సంభాషణ అలాగే ఉంటుంది వాళ్ళ నోట వచ్చే మాట కూడా అలాగే ఉంటుందండి నా ప్రియమైన సహోదరులారా ఈరోజున ఆయన యొద్దకు ఉత్సవానికి విశ్రాంతి కలుగుతుంది ప్రశాంతత కలుగుతుంది నిమ్మలత్వం కలుగుతుంది అందుకే ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు ఇంకొక మాట కూడా నేను మీకు లేఖనాల్లో జ్ఞాపకం చేస్తాను యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వాక్యం అండి
అందుకు యేసు వారితో ఇట్లనెను జీవాహారము నేనే నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి గొనడు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక పురలారే చూడండి ఇక్కడ మంచి ఆనందం కలిగించే మాట అదేంటంటే ఆయన యొద్దకు వచ్చువానికట ఎంత మాత్రము ఆకలి ఉండదంటండి అంటే అర్థమేంటి ఇక ఆకలే లేకుండా ఆకలిని చంపేస్తాడా అని కాదు ఆకలే ఉండదు అంటే అర్థం ఏంటంటే అంత సంతృప్తిని ఆయన అనుగ్రహిస్తాడండి చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి భోజనం పెట్టిన తర్వాత మరలా ఒక గంట గంటన్నర తర్వాత మరలా వాళ్ళకి భోజనం పెట్టామనుకోండి వాళ్ళు తింటారండి ఎందుకంటే వెంటనే పెద్దవాళ్ళు అంటారు వాడికి ఆకలి అవ్వలేదు కదా ఎలా తింటాడు అంటారండి అలాగే ఆయన యొద్ద ఉన్న వానికి ఒక సంతృప్తి నాకు అది లేదు ఇది లేదు అనే ఆకలితో ఉన్నట్లుగా ఏదో కొదువులు కలిగి ఉన్నట్లుగా కాదండి ప్రియ దేవుని బిడ్డలారా ఎంత శ్రేష్టమైన బ్రతుకంటే ఈ శ్రేష్టమైన బ్రతుకుని మనం ఆలోచించాలి ఈరోజు మనిషికి సంతృప్తి ఉండట్లేదు ఉన్నవానికి ఇంకా కావాలనే ఆతురత కాస్త కోస్త కలిగిన వానిగా సమసమాజంలో ఒక ఘనతాస్పదంగా బ్రతకాలని లేని వానికి ఆరాటం ప్రతి మనిషి కూడా అసంతృప్తితోనే బ్రతుకుతున్నాడండి ఏదో తెలియని ఒక ప్రయాస ఆ మనిషిని వెంటాడుతుంటుంది అందుకే ఈరోజు నా సంతృప్తి లేని బ్రతుకు బ్రతుకుతున్నారండి అయితే నా ప్రియమైన సహోదరులారా ప్రభు యుద్ధం ఉన్నవానికి ఏం కలుగుతుంది అంటే సంతృప్తి కలుగుతుంది వాడు అన్నటికీ ఆకలి కొనడు అంటే అర్థం ఏంటంటే దేవుడు వాళ్ళకు అనుగ్రహించిన వాటితో సంతృప్తి కలిగి దేవుడు వాళ్ళకు అనుగ్రహించిన ఈవులను అనుభవిస్తూ వరములను పొందుకొని ఫలములను కలిగిన వారై వాళ్ళు ఎప్పుడు చూసినా సంతృప్తిగా ఆనందంగా కృతజ్ఞతాస్థుతి చెల్లిస్తూ బ్రతకగలుగుతారండి ప్రతి చిన్న విషయంలో వాళ్ళు ఆనందిస్తారు ప్రతి చిన్న విషయంలో వాళ్ళు సాక్షులై ఉంటారు ప్రతి చిన్న విషయంలో వాళ్ళు ఎంతగానో ఆశీర్వాదకరమైనటువంటి అనుభూతిని ప్రత్యక్షపరచగలుగుతారండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకవేళ ఆయా పరిస్థితులను బట్టి దేవునికి దూరమై తిరుగుతున్నావా పరిస్థితుల ప్రభావాలను బట్టి ఆయనకు వెన్ను చూపి లోకానికి ముఖము చూపి తిరుగుతున్నావా పశ్చాత్తాప్తుడివై ఆయన వైపు తిరుగుదాం ఆయన మన కొరకే చేతులు చాచి ఉన్నాడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణుడ జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన ఇదిగో మీ ప్రేమ గొప్పది మీ వాత్సల్యము గొప్పది మా ఎడలో మీకున్న తలంపులు గొప్పవి నాయన మేమే గుర్తించలేకపోతున్నాం మేము మీ వద్ద ఉన్నప్పుడు కలిగే ఆశీర్వాదం మీతో ఉన్నప్పుడు కలిగే దీవెన మేము గుర్తించి బ్రతకడానికి సహాయం చేయండి మీ వద్దకు వస్తే శాంతి సమాధానం కలుగుతుంది మీ వద్దకు వస్తే సంతృప్తి అనే బ్రతుకు దొరుకుతుంది మీ వద్దకు వస్తే నాయనా మీరు మమ్మల్ని త్రోసివేయక చేర్చుకునే దేవుడవు మమ్మల్ని క్షమించే దేవుడవు క్షమభిక్ష దొరుకుతుంది మేము మీ వద్దకు తిరిగినప్పుడు కలిగే ఆశీర్వాదాలు ఏంటో ఒక్కొక్కటిగా మీరు మాకు వివరించారు ఏనాడు మీకు దూరం కాకుండా మీ కౌగిలిలో దాచబడి మీతో సహజీవనం చేయడానికి మాకు మెలకువను అనుగ్రహించి నడిపించమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక ఆమేన్. అక్క వాక్యం చెప్తుంటే వాక్యం విని పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకుని బాప్తిస్మ తీసుకున్నాను. అప్పటి నుంచి ప్రభు నా జీవితంలో అనేక మేలులు చేశారు. మా యజమాని కూడా ఇంకా నామకార్థ అనుభవాల నుంచి విడిపించబడి ఆయన కూడా బాప్తిస్మ తీసుకున్నారు, మందిరానికి వస్తారు. మరి పిల్లలు కూడా పాప బాప్తిస్మ తీసుకుంది, కుటుంబాన్ని రక్షించుకోవటానికి ప్రభు కృప చూపించారు. ఇంకా కుటుంబంలో ఎన్నో మేలులు, ఒకటి రెండు అని చెప్పడానికి లేదన్న, ఎన్నో మేలులు చేశారు. ప్రాముఖ్యంగా ఒకటి ఏంటంటే ఒక ప్రార్థన కూడికి వెళ్ళొస్తుంటే భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇద్దరు పిల్లలు ఎదరున్నారు, నేను అనుకున్నాను. యాక్సిడెంట్ ఎదరి నుంచి గుద్దటం గుద్దటం పిల్లలు పడిపోయారు, నేను ఇటు పడిపోయాను, బండి నేను పడిపోయాము. మమ్మల్ని గుద్దిన వాళ్ళకి మాత్రం యాక్సిడెంట్ బాగా జరిగింది, పాపం దెబ్బలు తగిలినాయి, బండి కూడా పగిలిపోయింది. మాకైతే పిల్లలకు కానీ నాకు కానీ బండికి కానీ యాక్సిడెంట్ అయింది అన్న ఆనమాలు కూడా లేకుండా ప్రభు కాపాడారు. ఎటువంటి చిన్న గాయం కూడా కలగలేదు. ఎంత
యాక్సిడెంట్ అంటే చుట్టుపక్కల ఊరోళ్ళు కూడా మాట్లాడుకున్నారు వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు యాక్సిడెంట్ బాగా జరిగింది అట్లా అనుకొని నన్నే అడిగేవాళ్ళు కానీ ఏ చిన్న గాయం కూడా కాకుండా యాక్సిడెంట్ అయింది ఆనవాలు కూడా లేకుండా ప్రభు కాపాడారు మరి కుటుంబ తమ్ముడు నా తర్వాత అబ్బాయి తమ్ముడు ఉన్నాడు డెంగ్యూ జ్వరం వచ్చింది రెండు సార్లు వచ్చింది ఇంకా రెండు నెలలు హాస్పిటల్ చుట్టూ తిరుగుతానే ఉన్నాడు దగ్గర దగ్గర 1.5 లక్షల వరకు ఖర్చు పెట్టాడు ఇంకా లాస్ట్ ఇంకా జీవితం మీద ఆశలు వదిలేసుకున్నాడు ఇంకా నేను బతకనక్క నేను చచ్చిపోతాను అని చెప్పేసి ఏడుస్తున్నాడు బాగా ఇక్కడ ఉండవల్లి మందిరానికి తీసుకొచ్చాను తమ్ముణ్ణి తీసుకొచ్చి ప్రార్థన చేపిచాను పాషగారి ఆ రోజు ప్రభుబల్ల ఆరాధన అయిపోయిన తర్వాత పాషగారికి చెప్పి ప్రార్థన చేపిచాను ప్రార్థన చేపిచాను ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత నుంచి తమ్ముడు మరల హాస్పిటల్కి వెళ్ళలేదు ప్రభు సంపూర్ణంగా ఆరోగ్యం ఇచ్చారు ఇంకా ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నారు ఫ్యామిలీ బాగున్నారు భార్య బిడ్డలతో కలిసి దేవుని మందిరానికి వస్తున్నారు ఆశీర్వాద కార్యాలు చేసి ఘనంగా నన్ను సాక్షిగా ఉంచారు ప్రభు ఇంకొన మీ కుటుంబంలో దేవుడు అనేకమైన గొప్ప కార్యములు చేయును గాక